ప్రస్తుతానికి ఖాళీలు లేవు, ఖాళీలు వచ్చాక కలువు వీలైతే అప్పుడు చూద్దాం. సార్ 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 అలా అనకండి సార్. సార్ మీకు నా మీద దయ ఉండాలే కానీ నాకు ఉద్యోగం ఇవ్వటం పెద్ద పని ఏం కాదు సార్. సార్ 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 లేదనకండి సార్. ఎక్కడ కొడవయ్యా బాబు, పొద్దు నుంచి ఉద్యోగం 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 అంటూ నన్ను పట్టుకు పీడిస్తున్నదే. సార్ అలా అనకండి సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. ఇదేమిటయ్యా కాళ్ళు పట్టుకు మరీ బతి మాట్లాడుతున్నావు? సరే చూద్దాంలే. ఇందుకే నీ పేరేమిటన్నావు? వసుదేవుడు సార్. వసుదేవుడా? ముందు కాళ్ళు వదులు. ఏమిటండి, అనుకోకుండా లక్షల ఆస్తి వచ్చి పడింది మీకు. ఇంత పెద్ద ఇల్లు, ఆస్తి, అట్టహాసం, హాయిగా కాలు మీద కాలు చేతి మీద చేయి వేసుకొని దర్జాగా కూర్చోక అలా దిగులుగా ఉంటారేమిటండి? నీకే ఎన్నైనా చెబుతావు, నా దిగులు ఏమిటో నీకే తెలుసు. చాలు చాలండి, అసలు మీ అంత అదృష్టవంతుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే లేడని అందరూ చెప్పుకుంటుంటే ఇంకా దిగులేమిటండి? ఏం చెప్పమంటావయ్యా, నా బాధ కొత్త విసుగు చావాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఏమిటండి ఏం జరిగింది? ఇల్లు వచ్చిందిలే ఓ ఇల్లు, కార్లు వచ్చేయలే రెండు కార్లు, పొలం వచ్చిందిలే 100 ఎకరాలు మాగాని. మరింకా ఏమిటయ్యా, హాయిగా ఆనందంగా ఉండాలి కానీ ఇంకా దిగులేమిటి? ఏం చెప్పమంటావయ్యా, ఈ నెల మొదటి వారంలో మా తాత చనిపోయాడు, 2 లక్షల రూపాయల ఆస్తి కలిసి వచ్చింది. 2వ వారంలో మా నాయనమ్మ పోయింది, 4 లక్షల ఆస్తి కలిసి వచ్చింది. మరి ఇంకా ఏమిటండి, అలా కలిసి వస్తుంటే ఇంకా ఏడుస్తారు ఎందుకు? ఎంతక్క ఆనందంగా ఉండాలి కానీ ఇంకా ఎందుకు అంటావు? ఏమిటయ్యా, అప్పుడే 2 వారాలు గడిచిపోయాయి, ఇప్పట్లో 1 పైసా కూడా వచ్చే సూచనలు కనిపించట్లేదు. కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్న విషయానికి వాళ్ళ మొహ కవళికలకి ఏం సంబంధం ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది చూడండి. నమస్కారం మార్కండేయ గారు. కూర్చో. ఏమిటయ్యా పొద్దు నెప్తా అన్నావుగా, ఇంత ఆలస్యమైంది, మొసమిసైందా? థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు, చాలా సంతోషం. మనం నువ్వు పంపించిన స్వీట్స్ చాలా బాగున్నాయి. మా ఇంట్లో మా ఆవిడ పిల్లలు చాలా మెచ్చుకుంటూ తిన్నారు. పక్కింటి వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా చాలా బాగున్నాయన్నారట. ఎలా తయారు చేయించావో చెప్తే నేను కూడా మా ఇంట్లో తయారు చేస్తాను. నీకు తెలుసు కదా స్వీట్స్ అంటే నాకు ప్రాణం అని. ఇంకేమిటి కబుర్లు చెప్పు, ఇంట్లో అంతా బాగున్నారా? హాయ్ ఏం బాగోలేండి, రాత్రి మా ఇంట్లో దొంగలు పడి బట్టలు బంగారం మొత్తం దోచుకెళ్ళారు. ఓ 40-50 వేల దాకా నష్టం జరిగింది. అలాగా దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారా? మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా? 50 వేల వరకు అంటే ఉన్నది మొత్తం ఉడుచుకుపోయింది అన్నమాట. హలో మార్కెటర్ స్పీకింగ్, ఎవరు పాఠం గారావా? ఏమిటయ్యా మీ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యట్టుగా, కాలేజీ ఫస్ట్ వచ్చాటగా, మార్కులు కూడా 70% కంటే ఎక్కువ వచ్చాయి విధానం. మరి ఏం చేస్తావు ఇప్పుడు, ఎంబీబీఎస్ ఇంజనీరింగ్? ఎవరు సైన్స్ స్టూడెంటా? ఇంకేం చేస్తావు, ఎంబీబీఎస్ లో చేర్పించు. ఎంబీబీఎస్ అయినా మంచిదే, ఇంజనీరింగ్ అయినా మంచిదే, చేర్పించవయ్యా. ఏమిటి మీ అమ్మాయి ఫెయిల్ అయిందా? సబ్జెక్టులు అన్నీ పోయాయా? ఓ పంజి, ఒక్కో సబ్జెక్ట్ రాయించు, పాస్ అవుతుందిలే. ఉంటా మరి. వస్తానండి మార్కండేయ గారు. అదేమిటా కూర్చో, కాఫీ తాగిపోదు కానీ. ఏమై సుబ్బారావు వచ్చాడు, కాఫీ పంపించు, తాగిపోతాడు. సార్ ఇది నిజమేనా, మీ బాబాయ్ గారు అప్పులు పాలై దివాళా తీసాడట, ఇల్లు కూడా బాకీల కోసం కట్టేశాడని, పాపం కట్టుబట్టలతో ఉన్నాడని తెలిసింది? తెలిస్తే ఆ మాటంతా ఆనందంగా చూద్దామే, పుట్టిన దుఃఖంలో ఆయన ఉంటే పాపం. కోర్టులో కేసు వేసి మొత్తం ఆస్తి అంతా మళ్ళీ గెలుచుకున్నాడని ఈ మునుపటి కన్నా ఇప్పుడు పరిస్థితి చాలా బాగుందని విన్నాను. బాగుందని ఏడుస్తూ చెబుతావేమయ్యా, సంతోషంగా చెప్పొచ్చుగా. అదేమిటో కొంతమంది విసుక్కోవటంలో కూడా వైవిధ్యం చూపెడతారు, తిట్టడంలో తమదైన సొంత బాణి చూపిస్తారు. తీరా చూస్తే ఏముండదు, వడ్ల గిందలో బియ్యపు గింద.
అమ్మో ఏమయ్యా కళ్ళు కనపట్టాలా అయ్యో కాలు దొక్కానా ఏమనుకోకండి అనుకోక కాలు దొక్కి ఏమనుకోకట్టేమనుకోకండి చూడలే సార్ ఏమనుకోకండి నీకు బుద్ధి ఉందా బుద్ధి ఉందా అంటున్నాను హడావిడిలో దొక్కాను సార్ ఏమనుకోకండి నీకు జ్ఞానం ఉందా అంటున్నాను చూడలేదని చెప్పానుగా ఏమీ అనుకోకండి నీకు తలకాయ ఉందా తలకాయ ఉందా అంటున్నాను ఏమిటి సార్ తిడతారు చూడలేదని చెప్పానుగా ఏమీ అనుకోకండి మళ్ళీ అదే కోతకొస్తావేంటయ్యా కాలు దొక్కావు నొప్పి పుట్టింది అమ్మానో అయ్యానో అనుకోవాలి కదా ఏమీ అనుకోవద్దంటావేంటి అసలు ఏమీ అనుకోవద్దంటావేంటయ్యా ఏమిటి ఉద్దేశం ఇలాంటి ఇంకో పెద్ద మనిషి నాకు ఇప్పుడు బ్రహ్మచవుడు వచ్చేసింది బ్రహ్మచవుడు వచ్చేసింది ఏమిటయ్యా ఎందుకు అలా అరుస్తున్నావు అయ్యో బాబోయ్ నాయనోయ్ నాకు ఇప్పుడు బ్రహ్మచవుడు వచ్చేసింది బ్రహ్మచవుడు వచ్చేసింది ఏమిటి చెవుడు వచ్చిందా ఇప్పుడే తెలిసిందా విషయం నీకు కాక మరేమిటి మీరు ఇందాక నుంచి ఏదో మాట్లాడుతూనే ఉన్నారు నాకు ఒక ముక్క వినిపించి చావడలేదు బ్రహ్మచవుడు కావతే మరేమిటి బాబోయ్ నాకు చెవుడు వచ్చేసింది బాబోయ్ నాకు చెవుడు వచ్చేసింది చంపావు కదయ్యా ఇందాక నుంచి నేను నీతో మాట్లాడడం లేదు పక్కపడి నవ్వుతున్నాను సాధారణంగా మనం చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడేవారికి అసలు అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు వేసేది వీరే సమాధానాలు చెప్పేది కూడా వీరే నమస్కారం అండి జగన్నాథం గారు నమస్కారం మార్కండేయులు గారు ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కలగటం నిజంగా నా అదృష్టం కోతికొమ్మచ్చి ఆటగాడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కలగటం ఎవరికైనా అదృష్టమే కోతికొమ్మచ్చి ఆటలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మిమ్మల్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే ప్రఖ్యాత కోతికొమ్మచ్చి ఆటగాడిగా మీరు అందరికీ సుపరిచితులే కాబట్టి కోతికొమ్మచ్చి ఆట గురించి వారికి తెలియని ఎన్నో విషయాలు మీ నుంచి తెలుసుకుందామని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ ఆట మీద మీకు అథారిటీ ఉంది కనుక ఇక నా మొదటి ప్రశ్న ఇన్ని ఆటలు ఉండగా మీరు ఈ కోతి కొమ్మచ్చి ఆటని ఎందుకు ఎన్నుకున్నారంటే బహుశా కోతి నుంచి పుట్టాడు మానవుడు అనేటువంటి డార్విన్ యొక్క జీవపరిణామ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ సిద్ధాంతానికి మీకు తోచినటువంటి న్యాయం చేకూరుద్దామని మీకు వీలైన న్యాయం చేకూరుద్దామని అనే ఉద్దేశంతో అనుకుంటాను అవునా అవును ఇక నా రెండో ప్రశ్న మొట్టమొదటిసారిగా కోతి కొమ్మచ్చి ఆట ఆడుతున్నప్పుడు మీ మనసులో కలిగిన భావాలేమిటి బహుశా మీరు నమ్మిన సిద్ధాంతానికి న్యాయం చేకూర్చగలుగుతున్నాను అనే భావంతో మీ మనసు ఉప్పొంగిపోయిందని నా నమ్మకం అవునా అవును పైగా మీ చిన్నతనంలో మీరు పెరట్లో ఆడుకుంటున్నప్పుడు కోతి మీ చేతిలోని అరటిపండులాకెళ్లిన సంఘటన గుర్తొచ్చి మిమ్మల్ని గిలిగితలు పెట్టిందని మీరు ఎక్కడో చెప్పగా నేను చదివాను అవునా అవును సాధారణంగా ఏ ఆటలోనైనా గాయాలు తగలటం సహజం వాటికి ఏవేవో మందులు వాడుతూ ఉంటారు కానీ మీరు ఈ కోతి కొమ్మచ్చి ఆటలో తగిలే గాయాలకు ప్రకృతి సిద్ధమైన ఆకుపసరలను మాత్రమే వాడి గాయాల బారి నుంచి విముక్తులవుతారని విన్నాను అవునా అవును తరువాత కోతి కొమ్మచ్చి ఆటకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టిన మీరు ఈ ఆటకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని విన్నాను అవునా అవును ఇక చివరిగా కోతి కొమ్మచ్చి ఆటలో ఎంతో నైపుణ్యాన్ని సాధించిన మీరు యువ క్రీడాకారులకు ఇచ్చే సలహా ఏమిటి బహుశా సాధించిన దానికి ఉప్పొంగిపోకుండా కోతి నుంచి పుట్టాడు మానవుడు అనే విషయాన్ని గుర్తుంచుకుని ఆటగాడికన్నా ప్రకృతి సహజంగా వచ్చిన ఈ ఆటే గొప్పదనేదే మీ సలహా అనుకుంటాను అవునా అవును
నమస్కారం అండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. క్షణం తీరిక లేకుండా కోతికుమ్మంచి ఆటాడుతూ కూడా మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా మిమ్మల్ని మరొకసారి మా ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాము. చూశారు కదా, ఒకవేళ అటు ఇటు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. నమస్కారం అండి జగన్నాథం గారు. నమస్కారం మార్కెటైల్ గారు. ఈ కోతికుమ్మంచి ఆట గురించి అర్థమైంది అర్థమైంది. ఈ కోతికుమ్మచ్చి ఆట గురించి విన్నప్పుడల్లా నా మనస్సు గాలిలో తేలిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు దొడ్లో నేను ఆడుకుంటున్నప్పుడు కోతిపిల్ల నా చేతిలోని అరటిపండు లాక్కెళ్ళిన సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనస్సు ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. నా రెండో ప్రశ్న, ఇన్ని ఆటలుండగా నేను కోతి కొమ్మచ్చి ఆటను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని అనుకుంటాను. అవునా? అవును. మానవుడు కోతి నుంచి పుట్టాడు అనే డార్విన్ సిద్ధాంతానికి ఇన్స్పైర్ అయి ఈ ఆటను చేపట్టి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ మీ ఆదరణను ఆప్యాయతను పొందగలుగుతున్నాను. నా మూడో ప్రశ్న, అర్థమైంది అర్థమైంది, ఈ కోతి కొమ్మచ్చు ఆటలో తగిలే గాయాలకు ఆకుపసరనే ఎందుకు వాడతాను అని అనుకుంటాను. అవునా? అవును. ఈ కోతి కొమ్మచ్చు ఆట ప్రకృతి సిద్ధమైంది. ఈ ప్రకృతి సిద్ధమైన ఆటలో తగిలే గాయాలకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుపసరనే వాడటం సబబు అని నా నమ్మకం. చివరిగా, అర్థమైంది అర్థమైంది, ప్రఖ్యాత కోతి కొమ్మచ్చి క్రీడాకారుడుగా నేటి యువ క్రీడాకారులకు నేనిచ్చే సందేశం ఏమిటి అనేది. అవునా? అవును. సాధించిన దానికి పొంగిపోకుండా సాధించవలసింది ఇంకా ఎంతో ఉన్నది అని గుర్తించి ఈ కోతి కొమ్మచ్చి ఆటలోని లాఘవాన్ని వేగాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తూ ఆటగాడి కన్నా ఆట గొప్పది అని గుర్తించుకోవాలన్నదే నా సందేశం. నమస్కారం అండి. చాలా చక్కటి, అర్థమైంది అర్థమైంది, చాలా చక్కటి విషయాలు మీకు విశదీకరించారని నన్ను అభినందించబోతున్నారు. అవునా? అవునవును. అయితే మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటున్నాం? కలుద్దాం కలుద్దాం. ముందు నన్ను షాక్ నుంచి తేరుకోనివ్వండి. పట్టుకుంటే ఓ పట్టాను వదిలిపెట్టరు కొంతమంది. చేయి పట్టుకుని ఏ పట్టానా వదిలిపెట్టను ఓ పెద్ద మనిషిని ఇప్పుడు చూద్దాం. హలో అర్జునరావు గారు, కంగ్రాచులేషన్స్. రాత్రి మీ ప్రోగ్రామ్ చూసామండి. బాగుందండి. ఏం చేశారు మీరు? చూస్తాం సేపు మమ్మల్ని మేము మర్చిపోయి ఉంటామండి. మా ఇంటిపాటి కూడా మిమ్మల్ని చూసి ఎంతో ఇదైపోయారు. ఇంటికి వెళ్ళాక కూడా మిమ్మల్ని గురించి చెప్పుకో నవ్వుకున్నాం అనుకోండి. నిజంగా అది మీకు గిఫ్ట్ అండి. ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ తో అంతమంది జనాన్ని అంతసేపు ఆకట్టుకున్నారండి. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దాని వెనక ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత ఇది అంత అది వింటూ ఉన్నాయి సార్. అది న్యాయంగా మాట్లాడాలి అటువంటి విషయాలంటే మరి నేను మిమ్మల్ని పొగటం కాదు, అది నిజంగా. హలో విశ్వనాథం, ఏమిటయ్యా ప్రమోషన్ వచ్చిందా? మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ప్రమోషన్ వచ్చింది, మాకంటే చాలు. ఇంకా ఏ సార్ ఇదిగో చెయ్యి. చెప్పండి సార్, మళ్ళీ ఎప్పుడు మీ పర్ఫార్మెన్స్ మేము చూస్తాము? మళ్ళీ ఇప్పట్లో చూస్తామా చూడలేమా? కలిగితే ఎప్పుడు చెప్పండి సార్. కలుగుతుందండి. ఎప్పుడు ఎప్పుడు సార్? ఎప్పుడు మీరు నా చెయ్యి ఎప్పుడు వదిలి పెడితే అప్పుడు అప్పుడు. పొరపాటున మీరు అలాంటి పెద్ద మనుషులకు చెయ్యి ఇచ్చారు సుమా, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు సుమా. జాగ్రత్త, మీ చెయ్యి మీద ఆశ వదిలేసుకోవాల్సి ఉంటుంది అన్నది నా భావన.